మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును నేను ముద్దుగా మాస్టర్ మేనేజర్ అండ్ మ్యానిపులేటర్ అని పిలుచుకుతాను. ఆయన ఆ మేనేజింగ్ అండ్ మ్యానిపులేటింగ్ లక్షణాలు ఆత్మకూర్చలో కార్యక్రమాన్ని ఎంచుకోవడంలో బాగా కనిపిస్తున్నది. ఆత్మకూర్చలో కేవలం ఏదో అప్పటికప్పుడు నిర్ణయించిన కార్యక్రమం కాదు, దీని వెనుక చాలా చరిత్ర ఉంది. ఆత్మకూర్ అనేది చాలా రకరకాల కారణాల వల్ల గతంలో హింసాకాండ చెలరేగిన గ్రామం ఇది. దుర్గి మండలంలోని ఈ ఆత్మకూరులో జనాభా దాదాపు 4000 ఉంటారు. ఈ గ్రామంలో ప్రధానంగా సామాజిక నేపథ్యాన్ని, ఇక్కడ ఫ్యాక్షన్ నేపథ్యాన్ని, హత్యా రాజకీయాలను జాగ్రత్తగా అధ్యయనం చేసి తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు ఈ గ్రామాన్ని ఎంపిక చేసి పల్నాడులో పాత గాయాలను రేకెత్తించాలని అడుగులు వేస్తున్నాడు. ఈ వ్యూహాన్ని, కుట్రను ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాగ్రత్తగా గమనించాలి. ఈ గ్రామంలో ప్రధానంగా సామాజిక వర్గాలు రెడ్లు, పెరిక, కాపు, షెడ్యూల్డ్ కులాలు వారు ఉంటారు. షెడ్యూల్డ్ కులాల వారు దాదాపు 23% ఉన్నారు. ఇక్కడ 200 ఇళ్ళు మాదిగలు, అయితే 5-6 ఇళ్ళు మాలల సామాజిక వర్గానికి చెందినవారు. రెడ్ల కుటుంబాలు 120 నుంచి 150 వరకు ఉండవచ్చు. అలాగే పెరిక కుటుంబాలు కూడా 120 నుంచి 150 వరకు ఉన్నాయి. ఇక్కడ ఈ ఆత్మకూరు సర్పంచ్ పదవి రిజర్వ్ అయిన సర్పంచ్ పదవి. ఈ రిజర్వ్ సర్పంచ్ పదవిలో షెడ్యూల్డ్ కులం అతనే సర్పంచ్గా గెలుపొందాడు. వీరు టీడీపీకి చెందినవారు. టీడీపీ, వైసీపీ ఇక్కడ దాదాపు ఒక్కోసారి ఒక్కో పార్టీకి మెజారిటీ వస్తున్నది. గత సర్పంచ్ పదవి టీడీపీ నెగ్గితే ఎంపీటీసీ పదవి వైసీపీ నెగ్గింది. టీడీపీ, వైసీపీ మధ్య సర్పంచ్ పదవికి 180 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి నెగ్గారు. ఎంపీటీసీ ఎన్నికల్లో 15 ఓట్లతో వైసీపీ అభ్యర్థి నెగ్గారు. వైసీపీ 2019 ఎన్నికల్లో 250 ఓట్లు మెజారిటీ వచ్చాయి. ఈ గ్రామంలో దాదాపు 2400 ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్ల శాతం అలా ఉంచి ఈ ఊరికి ఒక విచిత్రమైన చరిత్ర ఉంది. ఇక్కడ నాయుళ్ళు లేక బలిజలు కూడా 50 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ వైసీపీ, టీడీపీ మధ్య, టీడీపీ, కాంగ్రెస్ మధ్య చాలా కాలంగా వైరుధ్యాలు కొనసాగుతున్నాయి. అలాగే వెనుకబడిన తరగతులకు చెందిన పెరిక సామాజిక వర్గానికి, రెడ్లకు మధ్య కూడా సామాజిక వైరుధ్యం ఉంది. రాజకీయ ఆధిపత్యం కోసం రెండు వర్గాలు పరస్పరం కలహించు అచ్చా రాజకీయాలు కూడా తలపడ్డాయి. ఈ గ్రామంలోనే తొగటీలు లేక పద్మశాలి పనిచేసే 40 కుటుంబాలు కూడా ఉన్నాయి. ఈ కుటుంబాలు సాధారణంగా వైసీపీ వైపు ఉండటం గమనార్హం. మాచెర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా నెగ్గారు. ఎస్సీలలో కూడా ఆయన ప్రాబల్యం పెరిగింది. ఇటీవల కాలంలో దాదాపు 50 కుటుంబాలు వైసీపీ వైపు మొగ్గటంతో టీడీపీ వర్గాల్లో ఆందోళన బయలుదేరింది. ఇక్కడ ఒక కాలనీలో టీడీపీ వారు ఎక్కువగా ఉంటే మరొక కాలనీలో వైసీపీకి చెందిన వారు ఎక్కువగా ఉంటారు. ఈ గ్రామంలోనే రెండు కాలనీ ఉన్నాయి. ఈ కానీ ఈ ఘర్షణ అనేది మాదిగ సామాజిక వర్గానికి చెందిన రెండు వర్గాలకు చెందినది. ఒకే పార్టీకి చెందటమే కాకుండా వీరందరూ చాలా బంధువులే. ఇందులో వైసీపీకి, టీడీపీకి ఘర్షణ అంటూ ఏం లేదు. యాక్చువల్గా ఏంటంటే ప్రస్తుత సర్పంచి మాచర్ల మగారు లేక రాజారత్నానికి మాజీ ఎంపీటీసీ, గతంలో ఎంపీటీసీ చేసిన మందారత్నం అనే వ్యక్తికి, ఇద్దరు మాదిగ సామాజిక వర్గానికి, ఇద్దరికీ జరిగిన ఘర్షణ వల్ల కుటుంబాలు రెండు కలహించుకుంటున్నాయి. వారు ఒకరినొకరు చంపుకోవడం లాంటివి ఏమీ లేవు. నిజానికి ఇక్కడ హత్యా రాజకీయాలు మొత్తం రెడ్లు, పెరిక కులాల మధ్యనే జరుగుతున్నాయి. షెడ్యూల్డ్ కులాల వారు బంధువులే కావటం, పరస్పరం కలహించుకున్న వారు మాటల వరకు ఉంటుందే తప్ప కొట్టుకోవటం లేక తిట్టుకోవటం వరకు పరిమితం అయిపోయి హత్యల వరకు వెళ్ళలేదు. అందువల్ల ఇక్కడ ఈ ప్రస్తుత సర్పంచ్కి, మాజీ ఎంపీటీసీకి మధ్య తగువు కూడా నిజానికి పెద్ద తగువు కాదు. అక్కడ చిన్న చిన్న కాంట్రాక్ట్లో పంపకాల తగువు, చిన్న చిన్న ఉద్యోగాలు, అంగన్వాడీ ఉద్యోగాలు, మధ్యాహ్న భోజనం పథకం
ఇలాంటి వాటిల్లో నా మాట చెల్లుబాటు కావాలంటే నా మాట చెల్లుబాటు కావాలన్న వివాదం తప్ప నిజానికి ఇక్కడ పెద్ద వివాదాలు లేవు. అయితే సర్పంచ్ వద్ద గుంపు పెద్దగా ఉంది, వాళ్ళ ముఠా పెద్దది, వాళ్ళ బలగం పెద్దది. మాజీ ఎంపీటీసీ చిన్న గ్రూపు అయినప్పటికీ అతను దానిని సమర్థవంతంగా నడుపుకుంటూ వస్తున్నారు. వీరు ఈ రెండు వర్గాల మధ్య 3 సంవత్సరాల క్రితం ఘర్షణ జరగటం వల్ల ఎంపీటీసీ వర్గానికి చెందిన వారు అదే కాలనీలో ఉండలేక వేరే కాలనీకి, అదే ఊళ్ళో ఉండే వేరే కాలనీకి వెళ్ళిపోయారు. అక్కడ నివాస సౌకర్యం లభించని వారు ఇతర గ్రామాలకు కూడా తరలిపోయారు. ఈ రెండు వర్గాల మధ్య కేసులు నడుస్తున్నాయి, తగువులు నడుస్తున్నాయి. సర్పంచ్ వైపు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడం వల్ల, సర్పంచ్ వైపు ఎస్ఐ మొగ్గుతుండటం వల్ల మాజీ ఎంపీటీసీ బలహీనపడ్డారు. 2019లో వైసీపీ నెగ్గటంతో ఈ వైసీపీ వైపు మొగ్గు చూపిన కొన్ని షెడ్యూల్డ్ కులాల కుటుంబాలు తిరిగి గ్రామానికి వస్తున్నారు. గొడవ జరగకుండానే సర్పంచ్ గ్రూప్ వెళ్ళినా ఇక్కడ ఘర్షణ రేపటానికి టీడీపీ వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తున్నది. ఇక్కడ ఈ సమస్యాత్మక గ్రామంగా గుర్తించిన ఆత్మకూరులో పోలీస్ ఎస్కార్ట్ మొదటి నుంచి ఉంది. వాళ్ళు రెండు వర్గాల మధ్య రాజీ చేస్తూ కలహాలు లేకుండా చూస్తున్నారు. అయినా ఘర్షణ రేకెత్తించడానికి కొత్తగా టీడీపీ నాయకత్వం ప్రయత్నిస్తున్నది. వాస్తవానికి ఇటీవల రాజారత్నం లేక ప్రస్తుత సర్పంచ్ బీజేపీలో చేరారు. బీజేపీలో చేరటం వల్ల తన కేడర్ బలహీన పడిపోతుందన్న భయం కూడా టీడీపీ నాయకుల్లో ఏర్పడింది. అందువల్లనే శిబిరం ఏర్పాటు చేసి ఈ కార్యకర్తలందరినీ శిబిరానికి తరలించి వారు పార్టీ మారకుండా చూసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మళ్ళీ రాజారత్నం క్యాంప్లోనికి శిబిరంలోకి వెళ్ళిపోయారు, గొడవలు సృష్టించాలని చూస్తున్నారు. ఇప్పుడు ఈ రెండు గ్రూపుల మధ్య, ఒకే సామాజిక వర్గానికి చెందిన రెండు గ్రూపుల మధ్య వివాదంలో రెడ్లను పెరికలను లాగటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిజానికి మాదిగ సామాజిక వర్గాన్ని వారు చాలామంది బంధువులే కాబట్టి వారు కొట్టుకోరు, అందరూ స్నేహపూర్వకంగానే ఉంటారు. కానీ అప్పుడప్పుడు వారి మధ్య కార్పణ్యం పెరిగినప్పుడు వారు బాంబులు వేసుకుంటారేమన్న భయంతో ఇతర ప్రాంతానికి తరలిపోతుంటారు. ఇప్పుడు టీడీపీ దాన్ని ఒక భూతంలా చూపిస్తూ మీడియా హడావిడి చేస్తున్నది. టీడీపీ స్పాన్సర్డ్ మీడియా హడావిడి ఎక్కువ కనిపిస్తున్నది. పోలీసులు హడావిడి ఎక్కువ చేస్తున్నారు, కానీ మా గ్రామంలో అంతా బాగానే ఉంది అని ఆ గ్రామస్తులు చెప్పడం విశేషం. కానీ ఈ గ్రామానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ కొంచెం ఆందోళనకరంగానే ఉంది. ఈ గ్రామంలో తెలుగుదేశం అధికారంలో 83లో తెలుగుదేశం అధికారం వచ్చాక దాదాపు 6 హత్యలు జరిగాయి. 6 హత్యల్లో ఎక్కువగా రెడ్లు పెరికలు మరణించారే తప్ప షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు ఎవరు మరణించలేదు. అయితే వారి వెనుక అభ్యర్థులుగా, వారి వెనుక అనుచరులుగా ఉన్న వీరు మాత్రం కేసుల్లో అక్కడక్కడ ఉన్నప్పటికీ వీరు ప్రధానంగా చంపుకోవడంలోనూ హత్యకు గురి కావడంలోనూ వారు లేరు. అంటే ఇది ప్రధానంగా రెడ్లు పెరికల మధ్య గతంలో ఉన్న వివాదాన్ని మళ్ళీ రాజేయటానికి తెలుగుదేశం నాయకులు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తున్నది. టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు 1983లో పెరిక సామాజిక వర్గం వారు అప్పర్ హ్యాండ్ తీసుకొని గ్రామం నుంచి రెడ్లను దూరం చేశారు. అంతేకాకుండా మొదటిసారి దేశం నాగిరెడ్డి అనే ఆయనను చంపారు. దీనికి కక్ష తీర్చుకోవడానికి 15 రోజుల్లో గురజాలలో అద్ది వెంకయ్య అనే పెరిక వ్యక్తిని రెడ్లు చంపించారు. మాచర్లలో ఫకీరయ్యను రెడ్లు చంపారు. అన్నే వెంకటరెడ్డి అనే మరో వ్యక్తిని ఎద్దులు కొనుగోలు చేయడానికి వెళితే ఆయన పెరికి వాళ్ళు చంపారు. ఈ విధంగా రెండు వర్గాలు ఒకరినొకరు చంపుకుంటూ కేసులు నడుపుకుంటూ ఉన్నప్పటికీ ఇదంతా 2000 సంవత్సరం ముందు ఎక్కువగా జరిగింది. తర్వాత రెండు సామాజిక వర్గాలు రాజీపడి ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నారు. అయితే అప్పుడప్పుడు బాంబులు వేసుకోవడం లాంటివి జరగటం వల్ల ఈ బాంబులు వేసుకునే సందర్భాల్లో కొందరు చనిపోయినా ఈ కేసులు మాత్రం రాజీ అయిపోయి ఏ ఒక్కరికి ఈ 1983 నుంచి జరిగిన అనేక సందర్భాలలో ఏ ఒక్కరికి శిక్ష పడలేదు. వీరు ఉభయ వర్గాలు
కూర్చుని రాజీ పడిపోవటం, మళ్ళీ కొన్ని రోజులు అలా నడపడం, తర్వాత మళ్ళీ ఒకరినొకరు చంపుకోవటం, కేసులు నడపడం, మళ్ళీ రాజీ పడటం, ఇలా చాలా కాలంగా జరుగుతున్నది. ఈ గ్రామానికి ఎన్టీ రామారావు కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వచ్చిన చరిత్ర ఉంది. దీన్ని అయినప్పటికీ ఈ గ్రామంలో ప్రశాంత పరిస్థితి ఏర్పడినందున ఇటీవలి కాలంలో అంత ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉంటున్నారు. రెడ్లు పెరుకలు చచ్చిపోయారు కానీ షెడ్యూల్ కులాల వారు ఈ హత్యలకు గురి కాలేదు. ఇప్పుడు వైసీపీతో తగువును పెద్దగా చేసి చూపిస్తూ రాష్ట్రం అంతా రెడ్ల పెత్తనం లేక అగ్రవర్ణాల అహంకారం అంటూ ప్రచారం చేయటానికి తెలుగుదేశానికి అనుకూలమైన మీడియా రంగప్రవేశం చేస్తున్నట్లుగా కనిపిస్తున్నది. చంద్రబాబు ఇప్పుడు తిరుగు తగువు పెట్టాలని ప్రయత్నించడాన్ని గ్రామస్తులందరూ ఖండిస్తున్నారు. అన్ని రెడ్లు పెరికలు షెడ్యూల్ కులాల వారు కూడా దీన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ గతంలో జరిగిన హత్యాకాండ వల్ల ఎన్నో కుటుంబాలు నలిగిపోయాయని, తమలో పశ్చాత్తాపం కనపడిందని, ఈ యువతరం చదువుల వైపు మొగ్గుపోతున్నారని, గ్రామంలో బోర్వెల్స్ ద్వారా వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకున్నామని, ఇందువల్ల ప్రస్తుతం ఉన్న ప్రశాంత పరిస్థితిని చెదరగొట్టడానికి, మళ్ళీ పాత కక్షల బుసలను రెచ్చగొట్టడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాన్ని ఈ గ్రామస్తులు తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే చంద్రబాబు ఎంత వ్యూహాత్మకంగా ఎంత ద్రోహబుద్ధితోటి ఈ గ్రామాన్ని ఎంపిక చేసుకున్నారో మనం ప్రజలందరూ తెలుసుకోవాలి.